నమస్కారం గురు. నమస్కారం అమ్మ. గురుగారు, కర్మ అందరికీ మనకి తెలిసినదే. మన కర్మ ఎప్పుడో పూర్వజన్మలో మనకి రాసున్నదే, ఇప్పుడు ఇది జరుగుతున్నది అని చాలామంది అంటూ ఉంటారు. అసలు బ్రహ్మ మన తలరాత రాసినప్పుడు ఈ కర్మ అంతా కూడా మనకి ముందుగానే ఉన్నది అని అంటే, అసలు ఈ తలరాత అంటే ఏంటి? అసలు బ్రహ్మ తలరాత ఎందుకు రాశాడు? ఈ తలరాత రాయకపోయి ఉంటే అసలు మన జీవితాలు ఎలా ఉండేవి? సృష్టి క్రమంలో ఎప్పుడూ కూడా సృష్టి స్థితి లయకారకత్వం అనేది ఒకటి ఉంటుంది. అంటే సృష్టి బ్రహ్మ ఏదైతే సృష్టి స్థితి అని అంటే స్థితిని నడిపించేవాడు విష్ణు, అయితే సృష్టించేవాడు బ్రహ్మ. లయం అంటే, లయం అంటే మరణించడం అని అర్థం. అంటే లయకారకత్వాన్ని చేసేవాడు పరమేశ్వరుడు. అంటే పుట్టడం జరుగుతుంటుంది, మంచి స్థితి కావాలి, చనిపోవటం కూడా జరగాలిగా. పునరపి జననం పునరపి మరణం అన్నారు. అయితే ప్రకృతి పరంగా జరిగేవి, బయాలజికల్గా జరిగేవి కొన్ని జరుగుతూ ఉంటుంటాయి యాక్చువల్గా. అయితే మన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళితే ఏమిటి అని అంటే, మెయిన్ ముఖ్యంగా తలరాత. చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు, బ్రహ్మ రాసిన రాత ఉంది, ఇక మనం పూజలు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఎందుకు చేసుకోవటం? ఆయన రాత అనేది ఒక చిట్టాపద్దుల్లాగా ఉంటుంది, ఏదో పుస్తకం మెయింటైన్ చేస్తాడనే భావనలో ఉంటారు ప్రజలు. ఎప్పుడు కూడా అలా ఉండదు. బ్రహ్మ రాసిన రాత అంటే ఏమిటంటే, చాలామంది కూడా పలాని వ్యక్తి పలాని చోట ఉండాలి, పలాని వెళ్ళాలి, పలాని బండి మీద వెళ్ళాలి, పలాని కారు మీద వెళ్ళాలి, పలాని ప్రొఫెషన్ చేయాలని ఎక్కడ రాసి ఉంటుంది. బ్రహ్మ రాసిన రాత అంటే ఏమిటంటే, కేవలం బ్రహ్మ ఏం రాస్తాడంటే ఒక మూడు పాయింట్స్ మాత్రమే అందరికీ. ఇంతమంది 425 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, కొన్ని కోటాను కోట్ల మంది ప్రజలందరికీ కూడా రాయాలంటే ఏమిటి విషయం? అందరికీ కామన్ ఫ్యాక్ట్గా ఒకటి రాస్తారు. ఏమిటంటే బ్రహ్మ రాసిన రాతలో ఏమిటనంటే చెప్పబడింది సీక్రెటు. బ్రహ్మ రాసిన రాతను నేను రాస్తున్నాను, ఆ రాసిన రాత నేను చెరపలేను, మీరు యజ్ఞయాగాది క్రతువుల వల్ల చెరుపుకోవచ్చు అని అంటాడు. అక్కడ బ్రహ్మ రాసింది ఏమి ఉండదు అక్కడ పాయింట్. ఓకే, బ్రహ్మ ఏం చేస్తా అంటే మీ కర్మఫలాన్ని అనుభవించాలి. స్పెషల్గా నువ్వు ఓ డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, ఒక సినిమా యాక్టర్ అవుతావు, ఒక ప్రొఫెసర్ అవుతావు అని చెప్పడు, లెక్చరర్ అవుతారని. అలా ప్రతి వాళ్ళకి రాయటానికి ఏం కుదరదు. అది మీ కర్మఫలాన్ని అనుభవించాలి. కర్మఫలాన్ని కేవలం ఒక 2 వర్డ్స్ మాత్రమే, అక్కడ 2 సెంటెన్స్ మాత్రమే. ఈ వ్యక్తి ఫలాని వ్యక్తి ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా కర్మఫలాన్ని ఎవరైతే ఉంటారో, కొన్ని కోట్లానుమంది కోట్లకి ఎవరైతే పాప పనులు చేస్తారో, ఎవరైతే చెడ్డగా ఉంటారో వాళ్ళు ఆ కర్మమని అనుభవిస్తారు అనే 2 సెంటెన్స్. ఓకే, పుణ్యం చేసుకుంటే మంచి బాటలో ఉంటారు అని అర్థం. అదే అంటే ప్రతి వాళ్ళకి ఇదే సిస్టమే, ప్రతి వాళ్ళకి ఓవరాల్గా తిరుగుతుంటుంది. అంతేగాని ఫలాని వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, జూబ్లీహిల్స్లో ఉన్నాడు, ఫలాని ఈయన పేరు అని మెన్షన్ చేయరు. ఓవరాల్గా చెప్పింది అంటే ప్రపంచానికి మొత్తానికి చెప్పింది అదే, ఎవరైతే కర్మ చేస్తారో ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి, ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళు మంచి అనుభవించే అవకాశం ఉంటుంది అని మాత్రమే చెప్పారు. అయితే ఆ రాతను కూడా బ్రహ్మ ఏమంటాడంటే, నేను రాసిన రాతను నేను చెరపలేను, కానీ ప్లస్ మీ కర్మఫలాన్ని మీరు యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాల వల్ల మీరు చెరిపేసుకోవచ్చు అని అంటాడు. అది చాలా ఇంపార్టెంట్ అక్కడ. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒక నేను పుణ్యం చేస్తున్నాను కదా, ఇంకో పాడు పని చేస్తుంటాడు, లెవెల్ అవుతుంది అని అంటాడు. ఒక సినిమాలో ఆ నూనెలో చీమ పడుతుంటుంది, ఆ చీమను తీస్తాడు, ఇంకోనేమో చంపేస్తుంటాడు, ఇది లెవెల్ అయిపోయింది అంటాడు. ఏదో ఒక యాక్టర్, నాకు కూడా గుర్తు రావట్లేదు కానీ అది కాదు, లెవెల్ చేయటం కాదు, అలా కాదు. కానీ ఏమిటంటే మనం చేసే పని మంచి చేయాలి. అందువల్లే మనకి కృతయుగం కానీ త్రేతాయుగం కానీ ద్వాపర యుగాల్లో, రామాయణ కాలంలో త్రేతాయుగంలో రాముల వారు తండ్రి దశరథుడు సంతానం లేకపోతే పుత్రకామిష్టి యాగం చేస్తాడు, ఆయనకు తెలియకనా బ్రహ్మరాసిన రాతను. అదే
అంటే మనకంటే కూడా బాగా తెలిసిన వాళ్లే కదా పాత జనరేషన్ అంతా కూడా, వాళ్ళ సిద్ధ పురుషులే. ఆ సిద్ధ పురుషులకు తెలియదా అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రంలోనే ఉన్నాయి. అందువల్లే బ్రహ్మ వేదాలను సృష్టించడానికి కూడా కారణం అదే. అంటే నేను రాసిన రాతం చెరపలేను కానీ మీరు యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు మంచి పనుల వల్ల మీరు చెరుపుకోవచ్చని చెప్పబడింది. అందువల్లే మంత్రశక్తి కానీ ఋగ్వేదం కానీ యజుర్వేదం కానీ సామవేదం కానీ అథర్వణ వేదం కానీ ఇవన్నీ కూడా వేదాలన్నీ కూడా ఉద్భవించడానికి అదే కారణం. అందువల్ల ఆయన రాతన కర్మఫలాన్ని నుంచి విముక్తి చెందచ్చు, మనం మంచి చెయ్యాలి. ఈర్ష్యాద్వేషాలు అనేవి పనికిరాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు, మనమేం జేబులోంచి రూపాయి ఇవ్వరా. ఆయన ఎంతో కష్టపడి ఉంటాడు, మనం అప్రిషియేట్ చేయాలి. అయ్యో చాలా కష్టపడ్డాడు, ఈ కష్టపడటం వల్ల ఈయనకి ఫలితం వచ్చింది. మనం ద్వేషంగా ఉండకూడదు. చాలామంది కూడా ఒక వ్యక్తి ఆయన సహాయం చేయలేకపోయిన వాడు కష్టపడితే కూడా ద్వేషంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఓర్వలేనితనం, అలాంటివన్నీ మంచిది కదా. అంత అతను ఎంతో రక్తాన్ని చెందించి బాగుపడి ఉంటాడు, ఎంతో కష్టపడితేనే ముందుకెళ్ళి ఉంటాడు. అది అలాంటి ఆలోచన చేయాలి. అంటే అలాంటి ఆలోచన అందరికీ ఉండదులేండి. ప్రపంచంలో ఏంటంటే మంచి చెడు అనేది మిక్స్డ్ ఉంటుంది. అందరూ భారతదేశంలో మంచివాళ్ళు అయితే చెడ్డవాళ్ళు ఎవడుంటాడు? అంతే, ఆ చెడ్డవాళ్ళు ఉంటేనే మానవుడికి ఎక్స్పీరియన్స్ వచ్చేది. అందువల్ల ఎక్కడైనా సరే బ్రహ్మ రాసిన రాతను వారు మాత్రం చెరుపుకోలేదు కానీ మనం చెరుపుకోవచ్చు. అందువల్లే కొన్ని సామెతలు ఉండేవి పాత రోజుల్లో. కొన్ని విషయాల్లో స్త్రీయ లోపం పెరుగుటే పెద్ద విద్య. అంటే మనలో లోపాలని మనం తెలుసుకోవటం అనేది ఒక పెద్ద విద్య అని అర్థం. అంటే స్త్రీయ లోపం పెరుగుటే పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడట. అంటే లోపం ఎరిగిన వాడే పూర్ణమైన నరుడు అని అర్థం. అంటే ఆ లోపాలని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళామనుకో, జీవితం అనేది కర్మ ఫలితం తగ్గినట్టే అర్థం. కర్మ ఫలితం అనేది ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారు? మన లోపాలను సవరణ చేసుకోవాలి. ఎదుటివాడిని తిట్టడం కానీ, ఎదుటివాడిని బాధ పెట్టడం కానీ, కించపరచడం కానీ, ఎక్కిరించడం కానీ ఇలాంటివన్నీ ఉండకూడదు. ఉంటే సహాయం చేయాలి, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. అలా అది విషయం. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏమిటంటే సమాజంలో మార్పు జరిగింది, సమాజంలో చాలా మార్పు. అందువల్ల ఏంటంటే కర్మ అనేది, పాపం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది. అందువల్ల ఈ భూకంపాలు, వర్షాలు, రోగాలు, కరోనా ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే పాపం అనేది బాగా పండుతుంది, ఎక్కువైపోతుంది పాపం. వాడు తెలిసి కూడా తెలుసాడు ఈ పాపం. ఇంకోటి తెలుసు గమ్మత్తు, ఆ చేసేవాడికి కూడా ఎక్కువ మంది పాపాన్ని తెలుసు, ఆయన కంటిన్యూ చేస్తాడు. ఏముంది లేని, దేవుడు వచ్చేదా చూసేదా నన్ను శిక్షించేదా అని అనుకొని ఆలోచన చేస్తారు. కర్మ కూడా కాదు, కర్మ రాసి పెట్టడం ఒకటి, బుద్ధిహీనత అనేది ఎక్కువ వస్తుంది. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది లేకపోవటం. బ్రెయిన్ మెచ్యూరిటీ అంటే మంచి పని చేస్తాడు, బ్రెయిన్ మెచ్యూరిటీ లేకపోతే మంచి పని చేయడు. అది బ్రెయిన్ మెచ్యూరిటీ అంటే అంతా తెలివిగలవాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో. తెలివిగలవాళ్ళు ఉన్నా కూడా కొన్నిటికి బానిస అవుతారు. ఆ బానిస కావటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనిషి యథార్థవాది కాదు, అసత్యవాది. అన్ని అబద్ధాలే పొద్దున్న లేచిన పంచి. అందువల్ల ఏంటంటే అసత్యం అనేది ఎక్కడ ఆడాలో, ఎక్కడ చెప్పాలో అది తెలుసుకోవాలి. ఎక్కడ మంచో, ఎక్కడ ఒక వ్యక్తికి ఉంటాడో, ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్తాం, మనం సహాయం చేసినా చేయకపోయినా మనం ఉన్నామంటే అసత్యం ఆడితే ఏమవుతుంది? ఆయన మంచిగా బాగా స్ట్రాంగ్ అవుతాడు. పర్లేదులే మేము ఉన్నామని చెప్తారు. అది చెయ్యని చెయ్యపోని, అది ఎంతవరకు చేశారనే పాయింట్ కాదు అక్కడ. మాట అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ మాట వల్ల ఏమవుతుంది, నాకు వీళ్ళున్నారు, పలాని వ్యక్తులు ఉన్నారని ఒక సపోర్ట్, అంతే నిజం. అది అలా ఉంటుంది. అవన్నీ కూడా కొన్ని గమనించాలి. అలాగా కర్మ ఫలితాన్ని నుంచి తప్పించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదమ్మా. చాలా చక్కగా వివరించారండి బ్రహ్మరాత గురించి.
చాలామంది ఏంటంటే మనకి ఇది రాసి పెట్టి బ్రహ్మ మనకి రాశాడు అందుకనే ఇట్లా మనకి జరుగుతుంది, లేకపోతే మనం పూర్వజన్మలో ఏదో మనం పాపం చేస్తుంటాం అది ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు చెప్పినట్లే ఇది మనం ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే అసత్యమో, లేకపోతే ఏదైతే మనం చేస్తామో దానికి ఇప్పుడే అనుభవిస్తామన్నది మనం మీరే చెప్పండి. అంటే కర్మ ఫలితం అంటే పూర్వజన్మలో ఉంటుంది మనం చేసిన కర్మ అనేది ఉంటుంది, దాన్ని తగ్గించుకోవటానికి మనం చేసుకోవచ్చు, దాని తప్పేం లేదు. అంటే దాన ధర్మాలు చేసుకోవచ్చు, మనం ఏం తప్పు చేస్తున్నాం, అనవసరంగా పూర్వజన్మలు చేశాం కాబట్టి ఇలా జరుగుతుంది అనే పాయింట్ అనేది ఉంటుంది. మనం యజ్ఞయాగాది క్రతువులు చేసుకుని ముందుకెళ్తే మంచి జరుగుతుంది. అవునండి, అవును, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.